సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లోని హంస హోమియోపతి కళాశాలలో పాలియేటివ్ కేర్పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కళాశాలలో సెమినార్లు నిర్వహిస్తున్నామన్నారు. కానీ ఈసారి వినూత్న రీతిలో ఆలోచన చేసి దీర్ఘకాలికంగా చాలా రోజులు బెడ్ పైనే ఉండి నయం కాని రోగాలతో బాధపడే రోగులకు ఉపశమనం కలిగించేందుకు ఈ సెమినార్ను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ తదితర వ్యాధులు ఉన్నవారికి పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ వారికి ఉన్న జబ్బును మరిచిపోయి మనతో పాటు సంతోషంగా జీవించగలిగేందుకు ఈ సెమినార్ చాలా ఉపయోగపడుతుందన్నారు. నేను డాక్టర్ రమేష్, హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ని. సో ఈరోజు అంటే గత 2 సంవత్సరాలుగా మనం నేషనల్ సెమినార్స్ చేశాము, అది మెంటల్ హెల్త్ మీద. ఈసారి కొత్తగా వినూత్నంగా ఆలోచించి ప్యాలియేటివ్ కేర్, అంటే ఇది సో బెడ్ మీదనే ఉండి చాలా రోజుల వరకు వాళ్ళు లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు వాళ్ళు తట్టుకోలేని కండిషన్. సో అట్లాంటి దాంట్లో ప్యాలియేషన్ అంటే వాళ్ళకున్న బాధను తగ్గించే ఒక ప్రత్యామ్నాయ మార్గాలు, అంటే ఒక సిస్టంలో ఉండవు అవి, డిఫరెంట్ సిస్టంలో. అంటే అసలు పేషెంట్ బాధతో చనిపోదాం అనుకునే పేషెంట్స్ కూడా ఉంటారు. సో అట్లాంటి కండిషన్స్లో ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఏ డిఫరెంట్ సిస్టమ్స్లో ఏ పద్ధతులు ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఆయుష్ అండ్ మోడర్న్ మెడిసిన్, ఇప్పుడు అల్లపతి అంటాం కదా మన ఇంగ్లీష్ మెడిసిన్స్, వాళ్ళ దగ్గర ఉండే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అండ్ మిగతా సిస్టమ్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అన్నీ అందరితో పాసిబిలిటీ ఉండదు. సో అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎవరి సిస్టంలో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ మెకానిజమ్స్ ఉన్నాయో ఇట్లాంటి పేషెంట్లకి వాళ్ళ కేర్ ఇవ్వడానికి, సో అవన్నీ డిస్కస్ చేసి ఇక్కడ ఒక ఒక కామన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏది ఉన్నా కూడా హెల్త్ కేర్ లో అన్ని మెడికల్ సిస్టమ్స్ కూడా పనిచేస్తుంది, వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఐ సిస్టమ్స్ అన్నింటినీ కూడా దాటి తీసుకొచ్చి ఎవరైతే పేషెంట్స్ అవసర దశలో ఉన్నారో వాళ్ళందరికీ సేవలు అందించే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము. ముందు ముందు మన కార్యక్రమాన్ని తయారు చేసుకొని ఇలాంటి సదస్సులు ఎక్కువ జరిగితే చాలా డాక్టర్లు అభివృద్ధి చేసేవాళ్ళు డాక్టర్లు.